ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన మహోన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి అంతా చక్కని విశ్రాంతి తీసుకున్నారు కదా. ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేయడం వలన ఎంతో ధైర్యాన్ని మరియు స్ఫూర్తిని ఆ రోజునటి కావాల్సిన ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. మీరు చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నట్లుగా మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మనందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో దేవుని తలంపులు మన తలంపుల కంటే అంత ఉన్నతమైనవని లేఖనం సెలవిస్తుంది. మనం ఇప్పుడు కూడా మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని ఉన్నతంగానే వాడుకుంటాడు, ఆయన ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. యేసు ప్రభుని నమ్ముకుని అంగీకరించి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు చరిత్రలో, బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలని ప్రత్యేకంగా ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని వైపు మనం చూద్దాం. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథం 47వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం. సామ్ 47:4, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఈ 47వ కీర్తనను కోరహు కుమారులు రచించారు. కోరహు కుమారుల దైవ ధ్యానం. కోరహు కుమారుల గురించి మనందరికీ తెలుసు. కోరహు నశించిపోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి కోరహు గతించిపోయాడు. కానీ కోరహు కుమారులు చావలేదు అని బైబిల్లో రాయబడింది. ఎందుకు వారు చావలేదు, ఎందుకు వారు తండ్రితో పాటుగా నశించలేదు అంటే, వారు దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నారు, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉన్నారు. నీ తండ్రి దారి తప్పిపోయాడని, నీ తల్లి భక్తిహీనతలో బ్రతుకుతుందని నువ్వు దారి తప్పిపోవాల్సిన అవసరం లేదు. నీవు కూడా భక్తిహీనతలో జీవించాల్సిన అవసరం లేదు. నీ తల్లి తండ్రి నీకు చెడ్డ మాదిరి ఉంచినప్పటికీ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని కృపలో వర్ధిల్లుతూ నీ నుండి రానున్న తరాలకి నువ్వు స్ఫూర్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని తల్లిదండ్రులు తప్పిపోయారు కదని చెప్పి నువ్వు కూడా తప్పిపోయి బ్రతకమని దేవుని ఉద్దేశం కా. కోరహు గతించిపోయినప్పటికీ కోరహు కుమారులు దేవుని మందిర ఆవరణాలు చూడాలని ఆశించారు. దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని స్తుతించాలని వారు ఎంతగానో కోరుకున్నారు. ఈ 47వ కీర్తనలో ఒక చక్కని మాట రాస్తూ తాను ప్రేమించిన యాకోబుకు, వాస్తవానికి యాకోబు అనే మాటకు మోసగాడని అర్థం. ఇక్కడ ఆ పేరుకు అర్థాన్ని కనుక మనం తీసుకుంటే, దేవుడు మోసయుక్తమైన తలంపుల్లో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం బలహీనులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనందరం కూడా దేవుని దృష్టిలో పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. యాకోబును దేవుడు ప్రేమించాడు అని ఆ మాట మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ యాకోబు లాంటి స్వభావం కలిగిన వారమే. కానీ దేవుడు తన అమితమైన ప్రేమ ద్వారా మనం లేవనెత్తాలని, యాకోబులుగా ఉన్న మనము ఇశ్రాయేలుగా మార్చబడాలని దేవుడు ఆశించాడు. దేవుని ప్రేమ మన పట్ల ఎందుకు కృమరిస్తున్నాడు అంటే, ఆ ప్రేమనంతా పొందుకుని మన ఇష్టానుసారం జీవిస్తామని కాదు, దేవుని ప్రేమ ద్వారా మన జీవితాలు బాగు చేసుకుంటామని, ఆ ప్రేమ ద్వారా మన జీవితాలు సక్రమమైన సన్మార్గంలో నడిపిస్తామనే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నిన్ను గౌరవించే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్నావేమో, నిన్ను సన్మానించే వాళ్ళు ఎవరు లేరని దుఃఖపడుతున్నావేమో, అందరూ నిన్ను వదిలిపెట్టారని, ఒంటరిగా ఒంటరిదానిగా ఉన్నావని బాధపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన తన ప్రేమను నీ పట్ల వెల్లడి చేశాడు. ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమతోనే దేవుని వాక్యము ముడిపెట్టబడి ఉంది. దేవుని ప్రేమను దేవుని వాక్యాన్ని వేరు చేసి మనం చూడలేం. గాడ్స్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన ప్రేమను వ్యక్తం చేసి ఆయన మన కొరకు స్వాస్యమును సిద్ధపరిచాడని ఆ మాటలో మనం చూసాం. స్వాస్యం అన్న చోట ఇన్హెరిటెన్స్ అనే పదం ఇంగ్లీష్లో రాయబడింది. స్వాస్యాన్ని సిద్ధపరిచాడు. ఈ రోజుల్లో చాలామంది విచారపడుతున్న ఒక అంశం ఏంటంటే, మా అవసరాలు తీర్చబడలేదండి, మాకే స్వాస్యము లేదండి, మాకే ఆస్తి లేదండి, మా తర్వాత తరాలకు ఏం మిగిల్చాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా చాలామంది భౌతిక సంబంధ స్వాస్యం కోసం బాధపడేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు తాను ప్రేమించే వారి కోసం అట స్వాస్యాన్ని ఇచ్చాడు. పేతృభక్తుడు తన పత్రికలు అంటాడు, ఈ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చే స్వాస్యము ప్రథమంగా పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరచబడి ఉంది.
దేవుడు మనకు స్వాస్థ్యం ఇస్తాడు అనడానికి మనకు గ్యారంటీ ఏంటి అంటే, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది అపొస్తలుని పౌలు ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయంలో, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడే స్వాస్థ్యం మనకు సంచకరువుగా ఉన్నాడన్నాడు. సంచకరువు అంటే గ్యారంటీ అన్నమాట. చూడండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక బ్యాంక్ నుండి కానీ లేదా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి ఏదైనా ఒక స్వాస్థ్యాన్ని తీసుకోవాలన్నప్పుడు ఒక గ్యారంటీ పెడతారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా గ్యారంటీగా ఉన్నాడు. యేసు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని ప్రభువు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలో ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు కనుక ఆయన మనందరికీ గ్యారంటీగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో మనకు ఏముంది? స్వాస్థ్యం ఉంది అని. అంత మాత్రమే కాదు ప్రియులారా, తేజోవాసులైన పరిశుద్ధులకు స్వాస్థ్యం ఉంది అని పౌలు మహాశయుడు కొలసెలకు రాసిన పత్రికలు కూడా రాశాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నీకు ఒక స్వాస్థ్యం ఉంది, నాకు ఒక స్వాస్థ్యం ఉంది. దేవుడు మన కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరిచిన దేవుడు ఈ భూమి మీద మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సామర్థ్యం కలిగినవాడు. కృంగిపోవద్దు, బాధపడద్దు, అధైర్యపడిపోవద్దు, ప్రతి చిన్న విషయానికి కలవరపడిపోవద్దు. దేవుడు నీకు స్వాస్థ్యం అనుగ్రహించాడనే విషయాన్ని నమ్మి ఆయన కృపలో వర్ధిల్లు. ప్రభు నిన్ను దీవిస్తాడు, అనేక మంది దీవునికరంగా మారుస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశావు. నీవు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, ఒట్టి చేతులతో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభువా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అనే వాక్యము అనే మాట కొలసీ పత్రికలో నాయన మీరు మా జ్ఞాపకంలో తీసుకొచ్చిన నీకు స్తోత్రాలు. నిన్ను అంగీకరించినప్పుడు, నేను వెంబడిస్తున్నప్పుడు మా కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచే దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులందరినీ ఈ వాగ్దానం ద్వారా బలపరచండి, ధైర్యపరచండి, వారి జీవితంలో అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.